అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిత్య జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం, ధనం లేక ఎంతోమంది బాధపడుతుంటారు. వాటితో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడం, మన కుటుంబ సభ్యులతో విభేదాలు చోటు చేసుకోవడం కూడా జరుగుతుంటాయి. పిల్లల చదువులో వెనకబడడం, ఇలా ఒకటేంటి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆమెను సంతోషపరచడానికని ఎన్నో వ్రతాలు పూజలు చేస్తుంటారు. ఆ సిరులు తల్లి మన మీద అనుగ్రహించాలన్నా, ఆర్థిక పరంగా మనం ఎదగాలన్నా, అదేవిధంగా మనం చేస్తున్న పనిలో అన్నీ కలిసి వచ్చి అభివృద్ధి జరగాలన్నా, ఇప్పుడు చెప్పుకునే విధంగా దేవాలయంలో కానీ ఇంటిలో కానీ ఒక్కో రోజు ఒక్కొక్క ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మీకు అద్భుతంగా ఐశ్వర్యం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. దీపారాధనకు ఉపయోగించే కుందిని ఒక పళ్ళెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి. ఎప్పుడు కూడా కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. దీపారాధన చేసే ముందు పెట్టే కుందుల్లో నూనె రెండు ఒత్తులు వేసుకుని ఒక అట్ట ఒత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. ఇక దీపారాధన చేయగానే ఆ దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. అయితే తులసికోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని విశ్వాసం. దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకి, ఇంకా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెప్తుంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం. ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెను దీపారాధనకు వాడకూడదు. ఆదివారం రోజు ఎప్పుడైనా దేవాలయంలో దీపారాధన చేయాలి అనుకున్నప్పుడు పారాయణలో తడిపి ఆరపెట్టిన ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ దీపారాధన ఆడవారు చేయటం వల్ల తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే సోమవారం దేవాలయానికి వెళ్ళినట్లయితే అరటి నారతో చేసిన ఒత్తులతో దీపారాధన చేయాలి. ఒత్తులు బాగా వెలగాలంటే వాటిని ముందుగానే నూనెలో నానపెట్టుకుని ఉంచుకొని తర్వాత దీపారాధనకు ఉపయోగించుకోవాలి. అరటి నారతో చేయటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఇంకా ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ అరటి నార ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా ఈ అరటి నార ఒత్తులు దీపారాధన పితృదోషానికే కాకుండా తద్దినం రోజు కూడా వెలిగించవచ్చు. ఇక మంగళవారం విషయానికి వస్తే కుంకుమ నీటిలో బాగా తడిపి ఆరపెట్టిన ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి. అలాగే కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. పెళ్లి విషయంలో ఆటంకాలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. దాంతోపాటుగా వైవాహిక చింతలు కూడా తొలగిపోతాయి. ఇంకా ఇంటిపై మాంత్రిక శక్తులు కూడా పనిచేయవని పెద్దలు చెప్తున్నారు. ఇక బుధవారం దీపారాధన ఎలా చేయాలంటే పసుపు గంధాన్ని పన్నీరుతో కలిపిన ఆ నీటిలో నానపెట్టి ఆరపెట్టిన ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు. ఇక గురువారం, గురువారం కొబ్బరి నీటిలో తడిపి ఆరపెట్టిన ఒత్తులను దేవాలయంలో వెలిగించినట్లయితే సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అంటారు. ఇక శుక్రవారం విషయానికి వస్తే పసుపు రంగు ఒత్తులతో లేదంటే తామర ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక చివరిగా శనివారం, ఈ శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే శనిగ్రహ ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ నలుపు ఒత్తులను దేవాలయంలో మాత్రమే వెలిగించాలి, ఇంట్లో వెలిగించకూడదు. అలాగే ఇంకొన్ని ఒత్తులతో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు. అవేంటంటే జిల్లేడు ఒత్తులు. ఈ జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది, అధిక సంపద కలిగి దుష్టశక్తుల పేడ తొలగిపోతుంది. ఇక చందనంలో తడిపి ఆరపెట్టిన ఒత్తులను గురుదేవుల ముందు వెలిగించితే చాలా మంచిదంటారు. అంటే దత్తాత్రేయుడు, సాయిబాబా ఇలాంటి వారి ముందు ఈ ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే వారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ లేదంటే ఇంటి దగ్గర ఆంజనేయ స్వామికి దీపారాధన చేసేటప్పుడు సింధూరంలో తడిపి ఆరపెట్టిన ఒత్తులు వెలిగించినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి. ఇంకా తులసి నీటిలో తడిపి ఆరపెట్టిన ఒత్తులను విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది. ఏడు శనివారాల వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు ఏడు రంగుల ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు శనిపీడతో అనుభవిస్తున్న వారికి ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తులను దేవాలయంలోనే కాకుండా వారాన్ని బట్టి ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది.
తెలుసుకున్నారు కదా వారానికి ఏ రకం ఒత్తులతో వెలిగించాలో. మీరు కూడా ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఒత్తులతో దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాల్సింది. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరూ కలుసుకుంటాను.